जय गुरुदेव दत्त ओम शुक्लां वरदरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गजानन गजाननं महानिशमने एकदन्तं एकदन्तमुपास्मे ओं गुरुदेव दत्त ओं गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ओं गुरुदेव दत्त ओं ह्रीं क्लीं श्रीम ऐं सौं द्रां दत्तात्रेयाय नमः ओं गुरुदेव दत्त ओं क्रीं 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 ओम भद्रकाली इंद्रकाली वज्रकाली देही परमेश्वरी ओम श्याम भैव ओम आकर्षयाम आकर्षयाम ओम ह्रीं क्लीं श्रीम ऐं ल्लीं ग्लं गं गणेशाय नेन वरवरवरदा सर्वजनम उषमाने स्व उषमाने स्व उषमाने स्व ओम गुरुदेव दत्त 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 ओम छक् 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 झाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय आकर्षयाम 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 ओम गुरुदेव दत्त ओम विश्वकर्म जगन्नाथम विश्वकर्म जगत तेजम विश्वकर्म जगन्मय जगद्गुरु विश्वकर्ममयम जगत ओम गुरुदेव दत्त ओम माता पिताये नमः अय्या ई रोजु मनमु कुजदोषम गुरिंचि चेप्पुकुन्नाम कुजदोषमु कुजुड अंटेदि एंदनेदि नेनु गत एपिसोड्लो चेप्पानंडि ఆ ఎపిసోడ్ కూడా చూడండి. పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోయినాము కుజదోషంతో ఏ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే దాని గురించి, నివారణ గురించి చెప్పాను. వాళ్ళకి పెళ్ళిళ్ళు ఏ విధంగా అయితే అనే దాని గురించి సులభ ఉపాయం చెప్పాను. ఇప్పుడు కాలసర్ప దోషం అనేది అంటారు. అయ్యో పిల్లోనికి కాలసర్ప దోషం ఉంది, అమ్మాయికి కాలసర్ప దోషం ఉంది, వద్దు వద్దు వద్దు. వీళ్ళకి తెలియక ఏం చేస్తారు తల్లిదండ్రులు, నిజాయితీగా వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న వాళ్ళకున్న డేట్ ఏదైతుందో, నక్షత్రం ఏదైతుందో, టైం ఏదైతుందో అదే ఇచ్చేస్తారు. అయితే దాంట్లో ఏముంది, వాళ్ళు పిల్లోడు నచ్చిండు, మన అమ్మాయి కూడా నచ్చింది అని చెప్పేసి ప్రొఫైల్ తీసుకుపోతారు. ఆ టైము కథ కార్ఖానా అన్నీ తీసుకుపోయి పౌరోహితని చూపిస్తాడు. అయ్యా పంతులు గారు, ఈ మా అబ్బాయికి, మా అమ్మాయికి ఈ అబ్బాయి నచ్చిండు, ఈ అబ్బాయిది ప్రొఫైల్ మీద ఇచ్చినా జరగ చూసి చెప్పండి అని చెప్తే ఆయన లెక్కలేసి మొత్తం చూసేసి చెప్తాడు. ఈయనకు కాలసర్ప దోషం ఉన్నది. కాలసర్ప దోషం ఉన్నట్టయితే భార్యాభర్తల వియోగం అవుతుంది. కాబట్టి మీ ధైర్యం, మీ ఇష్టం ఉంటే చేసుకోండి. అంటే వీళ్ళు అడుగుతారు నివారణోపాయం లేదా అని. వాళ్ళు చేసుకుంటారండి, మీకేం అవసరం ఉంది నివారణోపాయములు మీరే అడుగుతారు, మీరు చేయించి నివారణ చేపించి పెళ్లి చేస్తారా అని అడుగుతారు. నివారణోపాయం కూడా తాంత్రిక శాస్త్రంలో ఈజీ పద్ధతి ఉన్నది నివారణ చేయడం. అయితే అబ్బాయి ఇవి ది మీరు ఎవరికి ఇచ్చిన డేట్ ఏమి ఇస్తున్నారు, కాలసర్ప దోషం డేట్ ఇస్తున్నారు, అంటే వాళ్ళ జీవితం పాడు చేస్తున్నారు. అమ్మాయిది కూడా డేట్ ఇస్తున్నారు, కాలసర్ప దోషం ఇస్తున్నారు. అది తప్పండి. పెళ్ళిళ్ళ పేర్లే మారుస్తారు. పెళ్ళి ఆ పిల్ల పేరు మీద ఆ పేరు లేదు, రాధిక రాధిక అని ఉన్నది రాధిక పేరు మీద లేదు, రాధిక తులారాశి అవుతుంది దాని మీద తులారాశి నక్షత్రం పేరు మీద ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు లేవు అని చెప్పేసరే చలో కవిత అని చేయండి, లేకుంటే మా అమ్మమ్మ పేరు మా మంగమ్మ ఉన్నది అని చేయండి, అమ్మమ్మ పేరు మంగమ్మ ఉంది ఆమె ఉన్నది తాత పేరు ఇది ఉంది అని చెప్పేసి పేర్లు మారుస్తారు. మరి డేట్లు ఎందుకు మారవారు, వాళ్ళ పెళ్లి కావాలంటే డేట్ మారవాలి కదా. ఒక డేట్ మారవండి, నెల అదే ఉండనండి, సంవత్సరం అదే ఉండని. కాలసర్ప దోషాన్ని ముందు ఆ డేట్ నుంచి తొలగించండి. అబ్బాయికి ఒక డేట్ చేంజ్ చేయండి, నాలుగు అబద్ధాలు ఆడి పెళ్లి చేయొచ్చు. మీరు అందరు విమర్శించవచ్చు స్వామి అన్ని ఇట్లా అబద్ధాలు చెప్పమంటున్నాను, పెళ్ళిళ్ళు జీవితాలు పాడవుతున్నాయి కదా అక్కడ మీరు చేసేదాన్ని బట్టి, అట్లా తప్పది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఏం లేదు, సింపుల్. కాలసర్ప దోషం పోవాలంటే సింపుల్, దానికి రెమెడీ ఉన్నది. ఏ రకంగా ఉంది స్వామి, మీరు డేట్ మార్స్తే రెమెడీ ఉందా, లేకుంటే డేట్ మారంగానే పోతుందా కాలసర్పం అంటే? కాదు. తాంత్రిక శాస్త్రంలో ఒక పద్ధతి ఇచ్చిండ్రు ఆ రోజులల్లో కుజదోషం ఉన్న. ఇప్పుడు స్వయంవరాలు ఉన్నాయండి, సీత స్వయంవరం ఉంది, మళ్ళీ ప్రతి ఒక్కరికి స్వయంవరాలు అయ్యేది అప్పుడు రాజులకు. మరి ఆ స్వయంవరాల దోషాలు చూసేవాళ్ళ ఎవడు దాంట్లో జయిస్తే వాడికే పిల్లలు ఇచ్చి పంపించదురు. మరి ఆ రోజులలో అవన్నీ చూడలేదుగా. పిల్లల అబ్బాయిలు ఇప్పుడు లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు, వాళ్ళ కుజదోషం ఉందనుకోండి పిల్లకు పిల్లనికో, మరి వాళ్ళు విడిపోతున్నారా? విడిపోతలేరు. కాబట్టి మీరు ఏం చేయాలంటే సింపుల్గా డేట్ మారవాలి. మారితే అక్కడ కుజదోషం అనేది దాంట్లో కనిపించదు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. లేదండి మేము ఆల్రెడీ ప్రొఫైల్ ఇచ్చినామంటే దాన్ని ఎడిట్ చేపియండి, ఆల్రెడీ మా సర్టిఫికెట్లు అదే ఉందంటే డేట్ తప్పుపడ్డదని చెప్పండి, సమయం అదే ఉంది డేట్ మాత్రం తప్పుపడ్డదని చెప్పండి, డేట్ ఒకటి మార్పియండి, అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ అవే ప్రొఫైల్స్ చేయండి. వానికి పెళ్లి చేసేటట్టయితే, ఆ అమ్మాయికి పెళ్లి చేసేటట్టయితే ఒక్క అబద్ధం ఆడండి, పెళ్ళి అవుతుంది. అయితే మరి దానికి స్వామి ఇవన్నీ చెప్పిన మరి దానికి నివారణ లేకుండా పెళ్లి చేస్తే మరి రేపు పొద్దున ప్రాబ్లం. నా తాంత్రిక విద్యలో ఒక నివారణం ఉంది,
ఏమి నివారణము? ఈజీగా నివారణమయ్యేది కాలసర్ప దోషాన్ని ఈజీగా నివారణమయ్యేది ఉంది. ఒక పామును తీసుకొచ్చి పెయ్యి అంతా స్పర్శింపజేయండి, నాలుకతో నాకుపోయండి, నాకుపోయగలుగుతామా? అవి ఫైజన్ నాకుపోయలేము. దానికి ఒక ఉపాయం ఉంది. ఏంటంటే మంగళవారం రోజు పుట్టకు పూజ చేయించండి, అమ్మాయితో అయినా సరే అబ్బాయితో అయినా. మంచిగా అక్కడ పుట్ట దగ్గర పోండి, ఓ టెంకాయ తీసుకోండి, గోధుమపిండి తీసుకోండి, కొంచెం పాలు తీసుకోండి, ఆవు పాలు తీసుకొని మంగళవారం నాడు ఎరుపు కలరు అంటే కాషాయం కలర్ వచ్చే బట్టలు వేయండి, లేదంటే ఎరుపు కలర్ వచ్చేటివి అమ్మాయికి వేయండి. అబ్బాయికి అయితే ఒక కాషాయం కలర్ కానీ ఎరుపు కలర్ కానీ ఒక కంకణం కట్టండి. వానికి షర్టు కూడా చేంజ్ చేయండి, చేసి తీసుకుపోండి. పొద్దున్నే ఉదయం టైంలో చేయాలి ఈ క్రియ. ఈ ప్రక్రియ ఏదైతుందో ఉదయము సూర్యోదయంలో చేస్తే ఇంకా బాగుంటుంది. నైట్లో చేయకూడదు. నైట్లో ఎందుకంటే పాములు బయటకు వస్తుంటాయి, సర్పాలు బయటకు వస్తుంటాయి, అక్కడ క్రిమికీటకాలు అవి ఉంటాయి, ఇవాళ రేపు విషకీటకాలు ఉంటాయి పుట్టల దగ్గర. కాబట్టి పొద్దున్నే ఉదయమే సూర్యోదయం కాలంలోనే చేయాలి. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏమి తినకుండా వెళ్ళాలి. ఉపవాసంతో వెళ్ళేసి గోధుమ పిండి, ఈ పాలు, ఓ టెంకాయ, ఆవు నెయ్యి తీసుకొని వెళ్ళండి. వెళ్ళి అక్కడ పుట్ట దగ్గర శుభ్రం చేపియండి. శుభ్రం చేపించేసి టెంకాయ చిప్పలో నెయ్యి పోసేసి ఒత్తేసి అది ముట్టియండి. ఏది టెంకాయ కొట్టి ఆ నీళ్లు చిలకరించాలి. చిలకరించి ఆ టెంకాయలు ఉంటాయి కదా కొబ్బరి చిప్పలు, ఆ కుడుకతో సహా అట్లే పచ్చిది, దాంట్లో కొబ్బరి ఆవు నెయ్యి పోయండి, పోసి ముట్టియండి. ఇంకో చిప్పలో ఆవు పాలు పోయండి, కొన్ని పాలు మిగిలించుకొని గోధుమ పిండి తీసుకపోమని చెప్పినా కదా. గోధుమ పిండితోటి ఇంత పెన్ ఈ ఇంత సైజు ఆకారంలో పెన్ ఆకారం ఇంత సైజు చేసి రెండు చేయండి. రెండు చేసి చివరిలో నొక్కండి. నొక్కితే పడగలవుతాయి. దాన్ని పినవేపియండి, తిప్పండి. తిప్పితే దాన్ని నాగబంధం అంటారు. పినవేసుకున్న పాములు అంటే నాగబంధం అంటే ఇద్దరు రెండు పాములు పినవేసుకున్నట్టు ఉంటాయి. అంటే మీరు భార్యభర్తలు ఈ కుజదోషం ఉంటే కాలసర్ప దోషం ఉంటే విడిపోతారు అంటారు కదా, విడిపోరు. ఈ ప్రక్రియ చేసినట్టయితే దాన్ని బంధన చేసేసి పుట్టలో వదలండి. వదిలేసి పాము ఎప్పుడైనా పాము పుట్టలో పాలు పోయరాదు. ఎందుకంటే దాని లోపల పాలు పోసినట్టయితే ఒక డస్ట్ వస్తుంది, డస్ట్ బైక్ వచ్చేసి ఆ డస్ట్ దమ్ము ఆడక పాములు చనిపోతున్నాయి. మీరు పాము పుట్టలో పోస్తే అది పాము నోరు తెరుచుకొని ఉంటుందా పోయిండ్రని కాదు. మీరు అక్కడ పుట్ట చిప్పలో పోసి వస్తే అది ఎప్పుడో నైట్లో వచ్చినప్పుడు మీ అదృష్టం ఉంటే తాగుతుంది. ఆ విధంగా చేయండి. గుడ్లు పెట్టకండి. ఎగ్స్ ఎందుకు పెడతారు? ఎగ్స్ అనవసరము. పూజ దగ్గర ఎగ్స్ వాడడము ఇవన్నీ తాంత్రికంలో లేదు. దీంట్లో ఏంటంటే వామాచారం దక్షిణాచారం అని ఉన్నది. దక్షిణాచారంలో ప్రకారమే మనం చేస్తున్నాం ఏ పూజలైనా. వామాచారం అంటే గుడ్లు పెట్టడము, కోడిని కోయడము, ఏటలం కోయడం, అది వద్దు. గుడ్లు పెట్టకండి, ఎగ్స్ పెట్టకండి పుట్టల మీద. ఆ పుట్ట రంధ్రం మీదనే ఎగ్గు పెట్టి వస్తున్నారు. అంటే అది ఎట్లా దమ్మాడొద్దు లోపల, దానికి గాలి పోవద్దు. దాని పెద్ద మీద ఒక రంధ్రమే ఉంటుంది కానీ పెద్ద లోపల దాని గృహం గృహంలాగా తయారు చేసుకుంటుంది. కాబట్టి ఎగ్స్ ఆ రంధ్రాల మీద పెట్టకండి. ఈ విధంగా చేసి మీరు ఏం చేయాలి? దీపం అయిపోయింది, ఆరాధన అయిపోయింది, ప్రదక్షిణాలు చేసుకోండి. ఒక 7 ప్రదక్షిణాలు అమ్మాయితో చేపియండి, లేదా అబ్బాయితో చేపియండి. పుట్ట మీద నుంచి ఇది స్పెషల్ అసలు క్రియ ఇది. పుట్ట మీద నుంచి మట్టి తీసుకురండి. ఇంత మట్టి తెప్పియండి పిల్లలతోటి. తెప్పించి దాంట్లో నుంచి ఇంత మట్టి తీసి పక్కకు పెట్టుకొని మిగతా మట్టి బకెట్లో వేయండి. సాయంత్రం చల్లనీళ్ళు కాకుండా, వేడి నీళ్ళు కాకుండా చల్లనీళ్ళలో. వేడి నీళ్ళు అయితే దాని పవర్ పోతుంది. ఆ మట్టి పవర్, మట్టి పవర్ ఏముంది స్వామి అని అనొచ్చు. పాముకు కాళ్ళు చేతులు ఉండయి. నాలుకతోటే స్పర్శించుకుంటా దాని ఉమ్మిని మెత్తగా చేసుకుంటా, మట్టిని మెత్తగా చేసుకుంటా కోకులు పెడుతుంది. ముందు చీమలు పెడతాయి పుట్టను. చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరివైనట్టు గదరా సుమతి అని సుమతిశతకంలో ఉంది కదా. అయితే ఈ చీమలు పెట్టిన పుట్టనే పాములు దానికి అనుకూలంగా కోకులను పెట్టుకుంటుంది. చీమలు చిన్న చిన్న పెడతాయి రంధ్రాలు, దాన్ని పెద్దగా చేసి కోకులను పెడుతుంది. ఇట్లా కోకులు అంటే గోపురాలలాగా. ఆ గోపురం దగ్గరికి వెళ్ళి మీరు మట్టి తెచ్చుకోండి. మట్టి తెచ్చుకొని బకెట్లో వేయండి చల్లనీళ్ళల్లో. సాయంత్రం పొద్దున స్నానం అవుతుంది, సాయంత్రం కూడా స్నానం. లేడీస్ అయినా సరే తలస్నానం చేయాల్సిందే సాయంత్రం కూడా. అయితే ఈ మట్టి నీళ్ళు ఏమైతే ఉన్నాయో అవి తల మీదకి వెళ్ళి స్నానం చేయండి. చేసినట్టయితే ఆ పాము మన శరీరం అంతా, ఆ సర్పం మన శరీరం అంతా స్పర్శించినట్టు అవుతుంది. దాని ఉమ్మి ఉంటుంది దాని లోపల. కాబట్టి నాగసర్పం అనేది, కాలసర్ప దోషం అనేది ఈజీగా నివారణ అయిపోయింది ఆ రోజు. ఇక మీరు మైండ్లో పెట్టుకోండి కాలసర్ప దోషం ఉంది 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 అని. లేదు, ఆ రోజు నివారణ అయిపోయినట్టే. ఒక రోగం గిట్ట తక్కువై మనం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే ఇంట్లోకి వస్తామో, ఈ పుట్ట దగ్గర పోయి ఈ ప్రక్రియ చేస్తే మీరు డిశ్చార్జ్ అయినట్టే. ఆ దోషం కాలసర్ప దోషం పోయినట్టే నా లెక్క ప్రకారం. ఎంతోమందికి చేపించినా అంతమందికి పిల్లలు పెళ్ళిళ్ళు అయినా ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు.
ఏ ప్రాబ్లమ్స్ లేవు, అన్యూన్యతంగా ఉంటున్నారు. ఇది చేయండి. పిల్లొంది డేట్ మాత్రం కాలసర్పదోషం లేకుండా ఒక డేట్ మార్పిచ్చేయండి. మీరు ఆ డేట్ మార్పిచ్చి ఇచ్చినట్టయితే పెళ్ళికి ఏ దోషం లేకుండా మంచి నక్షత్రం ఉంది, మంత కత్తి ఉన్నది అని చెప్పేసి పెళ్ళి అవుతుంది. నాలుగు అబద్ధాలు ఆడే బదులు ఒక్క అబద్ధం ఆడండి. నాలుగు అబద్ధాలు పెళ్ళికి ఆడొచ్చు, ఒక్కటే ఆడండి. ఆ విధంగా చేసినట్టే అయితే పిల్లోనికి కానీ పిల్లానికి కానీ పెళ్ళిళ్ళు అవుతాయి. అయితే ఈ ప్రక్రియ చేసిన రోజు పాము పూజ చేస్తున్నాం, మనం సర్పానికి చేస్తున్నాం కాబట్టి సర్పాకారంలో ఉన్నాయి పొట్లకాడలు, మునక్కాడలు, బ్యామీను, జిలేబీ, ఇవన్నీ ఏంటంటే పాము ఆకారంలో ఉన్నాయి, తినకూడదు. శివరాత్రి రోజు కూడా శివరాత్రి పూజలు చేసేవాళ్ళు ఉంటారు కదా, అయితే ఉపాసం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, శివలింగాకారం ఉన్నాయి ఏవి, వంకాయలు, టమాటాలు ఇలాంటివన్నీ తినొద్దు అంటారు ఆ ఇంట్లో ఉపాసన చేసేవాళ్ళు ఉన్నారు. తెల్లారి స్పెషల్గా మీరు ఆ వంకాయ తినండి, స్పెషల్గా రౌండ్ ఉన్నాయి తినమంటారు. ఎందుకంటే వీడు ఉపాసించి ఆధ్యాత్మిక చింతనతోటి వైరాగ్యం వస్తుంది ఆ ఒకరోజు. ఆ వైరాగ్యం కంటిన్యూ కావద్దని చెప్పేసి ఆ శివుడికున్న ఆకారంలో ఉన్న వాటిని కట్ చేసి తినమని చెప్పేస్తారు. అంటే మీ మైండ్లో నుంచి ఆ శివుడిది ఆ వైరాగ్యం అనేది పోతుంది, ఆ ఒకరోజంతా ఉపాసం ఉండి చేసింది కాబట్టి. అలాంటి ప్రక్రియలు పెట్టాడు కాబట్టి మీరు ఆ పాము షేపు ఉన్న ఆకారం ఉన్నాయి ఏ కూరగాయలు కానీ ఏ వస్తువులు కానీ తినొద్దు. ఆ రోజు అలం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ ఇలాంటివి కూడా తినొద్దు. ఎందుకంటే అలము ఎల్లిగడ్డ ఈ పూజ టైంలలో తింటే మనిషికి దాని ప్రతిఫలం దొరకదు కాబట్టి మసాలాలు ఇవన్నీ తినకుండా మామూలుగా పప్పు తినండి, ఏదైనా మామూలు టమాటా పప్పు తినండి, పాలకూర పప్పు తినండి, అలాంటివి తినండి, పెరుగు తినొచ్చు తినండి, రసం చేసుకొని తినండి, సాంబార్ చేసుకొని తినండి, మామూలుగా భోజనం చేయండి. అది కానీ మీరు పుట్ట దగ్గరికి వెళ్ళేంత వరకు మాత్రం ఉపాసంతో వెళ్ళాలి. సాయంత్రం భోజనం చేసుకోండి, టిఫిన్ చేసుకోండి, మీ ఇష్టం. ఈ ప్రక్రియ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే మ్యాట్రిమోనియల్ ఇప్పుడు పెట్టినరో అవన్నీ ఎడిట్ చేయించేసి డేట్ మార్పిచ్చేయండి. మార్పిచ్చేసి మీరు ఇప్పుడు ఈ క్రియ చేసిన తర్వాత మీకు సంబంధాలు రాకుంటే మాట్లాడండి, వస్తూనే ఉంటాయి సంబంధాలు. ఏదో ఒకటి మంచి సంబంధం రాగానే ఎవడే కుదిరించుకోండి. లేదనుకుంటే మా స్వామి మాకు పలానా అబ్బాయి వచ్చిండు, లేదా పలానా అమ్మాయి బాగుంది అనిపించింది, ఆ ఫోటో నాకు వాట్సాప్ పెట్టండి, నేను ఫోటో చూసి చెప్తాను. నాకు జాతకాలు నేను అస్త సాముద్రిక చూసి చెప్తాను, ఫోటో ఫేస్ రీడింగ్ చెప్తాను. ఎందుకంటే ఈ రాసినవి కరెక్ట్ కాదండి, అవి తప్పులు ఉంటాయి. ఎందుకంటే అర్ధగంట లోపల హాస్పిటల్ చేంజ్ చేసి ఉంటారు వాళ్ళు, అర్ధగంట తర్వాత చెప్తారు, డిక్లేర్ చేస్తారు. అట్లొద్దు, చేతుల్లో మన రేఖలు ఉన్నాయి కాబట్టి మన ఫేసుల్లో మనం మొత్తం వీడు కుజుకి సంబంధించినోడా, గురువుకు సంబంధించిన, కేరుకు సంబంధించినోడా, ఆ గ్రహకు సంబంధించిన లక్షణాలు ఆ ముఖం లోపల కనబడతాయి. దాన్ని బట్టి జాతకుడు మనం ఏవైతే ఉన్నారో జాతకుడికి చెప్పేది ఆ ఫేస్ను బట్టి చెప్పాలి. ఓన్లీ జ్యోతిషం వచ్చినంత మాత్రాన జ్యోతిష పండితులు కారు, వాళ్ళకి ఫేస్ రీడింగ్ రావాలి, అస్త సాముద్రికి రావాలి, మళ్ళీ వచ్చేసి అంజనం వేయడం రావాలి. అంజనం అంటే వాడు ఏమిటికి వచ్చిండి అనేది దాని లోపల బయటపడుతుంది. పైన హ్రీమ్ రాయండి, కింద క్లీమ్ రాయండి. క్లీమ్ దగ్గర మీరు ఒక లైన్ దాన్ని కలిపేసి క్లీమ్ దగ్గర మీ వేలు పెట్టండి, హ్రీమ్ దగ్గర వచ్చిన వాళ్ళు వేలు పెట్టిపోయండి. దాని లోపల వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మీకు బోధపడుతుంది. దానికి ఒక ప్రక్రియ, దానికి ఒక సాధన ఉన్నది. ఆ సాధన చేసుకున్నట్టయితే మీకు ఆ రెండు అక్షరాలు మీ వశీకరణం అయిపోతుంది. అందుకని చెప్పేసి మీరు అటువంటి క్రియలు చేయండి. సనాతనంగా కొన్ని బుక్కులు ఉన్నాయి. ఇప్పుడు మన ప్రింటెడ్ బుక్లు అని మా అవి బోకస్ కాదు. ఆ రోజులల్లో టాటా గ్రంథాల మీద ఉన్నదాన్నే కొందరు నా పోటీ వాళ్ళందరూ ప్రింట్ చేపిస్తున్నారు. నేను కూడా సకల శాస్త్ర గ్రంథం అని ఒకటి రాసిన 2000 పేజెస్. ఆ డీప్టీ చేయాలంటే నా దగ్గర లేదు. నేను అందరి దగ్గర సంపాదించి చేయడం నాకు, నేను చిన్న ఉద్యోగస్తుని కాబట్టి నేను రిటైర్ అయిపోయినా. ఇప్పుడు దాన్ని 400,000 కావాలి, ఎక్కడ పెడతాం వద్దు, దాన్ని చిన్నగా చేపిస్తాను. అది ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు ఆ భగవంతుడు ఆ దత్తాత్రేయ యొక్క కృపతోటి అది ఎప్పుడైతే అప్పుడు చేస్తాం. కాబట్టి కాలసర్పదోషం కూడా నివారణ ఇవన్నీగా చేసుకోండి, డేట్లు మార్చండి, పిల్లలను పెళ్ళిళ్ళు చేయండి. అది ముందేసుకొని కూర్చొని 40-45 సంవత్సరాలు వాళ్ళకి ముట్లేండిపోయి వీడు మొగోడు, మొగానికి అయితేనో వాని శరీరంలో తత్వం పోయి ముసలోడయ్యి పెళ్ళిళ్ళు కాకుండా ఇంట్లో పడి ఉంటారండి. అవి ఏకుండి వాళ్ళని చూసుకుంటా మీరు ఇంటిలో అది కుషించిపోయి మెంటల్లీగా స్ట్రెస్ అయిపోయి ఒక రకమైన సైకోలో అయిపోతారు. మీరు ఇంటికి ఎవరైనా వచ్చినా మాట్లాడలేకపోతారు, వాళ్ళతో సరిగ్గా చేయలేకపోతారు. కాబట్టి మీరు నేను చెప్పిన ఈ ప్రక్రియ చేయండి, డేట్లు మారవండి, పెళ్ళిళ్ళు చేయండి, అబ్బాయిలే అమ్మాయి. ఈ కాలసర్పదోషం గురించి మీరు ఎలాంటి చింత పెట్టుకోకండి. దాని పెద్ద పెద్ద యజ్ఞాలు అవన్నీ చేసడం అవసరం లేదు. సర్పయాగము ఆయాగం చేసడం అవసరం లేదు. ఈ ప్రక్రియ చేయండి, చిన్న ప్రక్రియ. దీని లోపల మీకు ఎన్ని రూపాయలు ఖర్చు కావు, ఒక్క టెంకాయకు మాత్రం ఖర్చు అవుతుంది 20 రూపీస్. అలాంటి ప్రక్రియలు మీరు సొంతంగా చేసుకోండి. చేసుకొని పిల్లలు మీరు సగసగ సుఖ సంతోషాలతోటి ఉండి నాకు ఫోన్ చేస్తే నేను నా రోమాలన్నీ దిక్కపడుస్తాయి ఇట్లా.
మీరు ఆ మాట చెప్తే నాకు ఒక 10,000 లేదా 20,000 మీరు నాకు అకౌంట్లు ఇస్తే కాదు, నాకు మీరు కళ ముక్క చెప్తే వాళ్ళు నాకు సంతోషం. జై గురుదత్త.